ఈ రోజుల్లో చాలా మంది మాంసాహారానికే మొగ్గు చూపుతున్నారు. వారంలో కనీసం 2 రోజులైనా నాన్ వెజ్ లేకపోతే తినడం లేదు. ఇంకొందరైతే ప్రతిరోజు నాన్ వెజ్ తినాల్సిందే. అంతలా అలవాటైపోతుంది చాలా మందికి. దీంతో శరీరం రోగాలమయంగా మారింది. అయితే ఎవరూ దీన్ని పట్టించుకోవడం లేదు. చిన్న వయసులోనే షుగర్, బీపీ, గుండె జబ్బులు, థైరాయిడ్, లివర్ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. 100 ఏళ్ళు బతకాల్సిన శరీరం 50 ఏళ్ళకే నశిస్తుంది. దీనికి మన అలవాట్లే ప్రధాన కారణం. అయితే జంతు సంబంధమైన వాటిని తీసుకోవడం వల్ల పలు రోగాలు బాగా విజృంభిస్తున్నాయి. ఇటీవల మాంసాహారం తినడం వల్ల మనకు నష్టాలే కలుగుతాయి. కానీ మనకు తెలియకుండా మనం జంతువుల లివర్ తినాలని చాలా ఉత్సాహపడుతూ ఉంటాం. కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఇదే చెబుతారు, ఏదైనా లివర్ తింటే చాలా ఆరోగ్యమని చెబుతూ ఉంటారు. కానీ లివర్లో అనేక ఇబ్బందులు కలిగించే కారకాలు ఉంటాయని వైద్యులు తెలియజేస్తున్నారు. జంతు సంబంధమైన వాటిని తీసుకోవడం వల్ల పలు రోగాలు విజృంభిస్తున్నాయి. మాంసాహారం తినడం వల్ల మనకు నష్టాలే ఎక్కువ కలుగుతున్నాయి. కానీ మనకు తెలియకుండా మనం జంతువుల లివర్ తినాలని ఉత్సాహపడుతూ ఉంటాం. పెద్దలు కూడా లివర్ తినండి చెబుతూ ఉంటారు. కానీ దీనివల్ల అనేక జబ్బులు వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తూ ఉన్నారు వైద్యులు. అయితే తెలిసి తెలియని రోగాలు మనం కొని తెచ్చుకుంటున్నాం ఈ లివర్ వల్ల. చికెన్ అయితే లెక్క లేకుండా తింటాం. చికెన్ వల్ల ఇంకా చాలా నష్టాలు ఉన్నాయని మనకు తెలియడం లేదు. మాంసాహారం దూరం చేసుకుంటేనే మనకు లాభాలు ఉంటాయి. ప్రస్తుతం అందరూ మాంసాహారాన్ని ఇష్టపడుతున్నారు. జిహ్వా చాపల్యం అలాంటిది. అయితే దానివల్ల అనేక అనర్థాలు వస్తున్నాయని తెలియజేస్తూ ఉన్నారు. జంతు సంబంధమైన పదార్థాల వల్ల మన శరీరం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మనిషి శరీరం నాన్ వెజ్ కాకుండా వెజిటేరియన్గానే తయారు చేయబడింది. కానీ మనమే నాన్ వెజ్ని ఇష్టంగా తింటూ లేని కష్టాలు తెచ్చుకుంటున్నాం. దీంతో మన దేహాన్ని పలు బాధలకు గురి చేస్తున్నాం. మాంసాహారాన్ని తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నిస్తే చాలా మంచిదని కూడా తెలియజేస్తూ ఉన్నారు నిపుణులు. అయితే చికెన్ కానీ మటన్ కానీ అందులో లివర్ తినే ముందు ఆలోచించండి అని తెలియజేస్తున్నారు. లివర్ చాలా మంచిదనే ఉద్దేశంతో ఎంతోమంది లివర్ని ఇష్టంగా తింటున్నారు. కానీ లివర్లోనే ఎన్నో రకాల రోగాలు ఉంటాయి. దీంతో దాన్ని తినడం వల్ల మనకి కూడా రోగాలు వస్తాయి. ఇదంత సురక్షితం కాదని, ఖచ్చితంగా పిల్లలకు కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పెట్టవద్దని కూడా తెలియజేస్తూ ఉన్నారు. చికెన్ మటన్ ఏదైనా లివర్ కావాలని పట్టుబడుతూ ఉంటారు పిల్లలు. అలాంటిది కూడా అస్సలు పెట్టద్దని తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇందులో వ్యర్థ పదార్థాలు ఉంటాయి. దీనివల్ల మన శరీరానికి కూడా తీవ్ర నష్టం కలుగుతుందని తెలియజేస్తూ ఉన్నారు వైద్యులు. దాదాపు 100కి 100% లివర్ని తినకుండా ఉండడమే మంచిదని తెలియజేస్తూ ఉన్నారు వైద్యులు.